పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో వనమ రాఘవను అరెస్ట్ చేయాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాఘవ అరాచకాలకు అడ్డుకట్ట వేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. టీఆర్ఎస్ కొత్తగా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర నాయుడు వనమ రాఘవ అకృత్యాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన సభలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే కొత్తగా జిల్లా వ్యాప్తంగా బంద్ పిలిపించిన విపక్షాలు ఖమ్మం జిల్లాలో కూడా నిరసన ప్రదర్శనలో ఆందోళనతో అక్కడికి పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం కొత్త బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నాము. వనమ రాఘవను కఠినంగా శిక్షించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మీరేం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? రామకృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయానికి రాఘవేంద్ర అట్లాగే వాళ్ళ తండ్రి వనమ వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత వహించి ఆయన శాసనసభ సభ్యత్వానికి వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి, అట్లాగే రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాఘవేంద్ర వల్ల కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. వాడు అరాచకాలకు అడ్డు లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి వాటిని కఠినంగా శిక్షించాలి, వాళ్ళయ్యే రాజీనామా చేయాలి, వాడిని ఇప్పట్లో బయట తీసుకొచ్చే పని లేకుండా కఠినంగా జైల్లో ఉంచే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర నాయకులు హేమంత్ రావు గారు చెప్పండి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైనటువంటి వనమ రాఘవేంద్రరావు సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకైనటువంటి రాఘవ ఇవాళ నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాలం చాలా హృదయ విదారకమైనటువంటి ఇద్దరు పసిపిల్లలతో సహా ఆత్మహత్య పాలై వనమ రాఘవ వల్లనే నేను ఇవాళ నా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నామని చెప్పేసి స్వయంగా ఇవాళ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ అయింది. అంత మునుపు లేక వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వనమ రాఘవను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవటం, 6 రోజులైనా కూడా ఇప్పటి వరకు ఆయన దొరకపోవటం వంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. పోలీసు అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణం ఆయన అరెస్ట్ చేయాలా, కఠినంగా శిక్షించాలా, అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు కూడా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. మొత్తం మీద 6 రోజులు గడిచినా కానీ వనమారావు అరెస్ట్ ఇంత మటుకు అధికారంగా ప్రకటించకపోవడంపై విపక్షాలలో నిరసన జవాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి చిత్తశుద్ధితో పనిచేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను పక్షంలో విపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం నుంచి కెమెరాన్ గణేష్తో నాగేంద్ర ఫర్ హెచ్ఎంటీవీ.